ఐసీపీ లో వర్గపోరుపై రాజకీయ వర్గాల నుంచి భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. వైసీపీలోకి చేరిన టీడీపీ నేతలను క్రమంగా నిర్వీర్యం చేయడమే లక్ష్యంగా ఆ ఫ్యాను తిరుగుతున్నట్లు అనుమానిస్తున్నారు. వైసీపీకి సన్నిహితంగా ఉన్న టీడీపీ ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లోని ఘటనలే ఇందుకు ఉదాహరణగా రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. వైసీపీ అధిష్టానానికి అన్ని విషయాలు తెలిసినా మౌనంగా ఉండడాన్ని ఎత్తిచూపుతున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 23 మంది టీడీపీ ఎమ్మెల్యేల్లో పలువురు ఫ్యాన్ కిందకి చేరేందుకు యత్నిస్తున్నారు. ఏపీ సీఎం జగన్ ఎక్కడ టార్గెట్ చేస్తారేమోనని కేసులో ఉన్న నాయకులు ముందస్తుగా ఆ పార్టీలోకి చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. మరోవైపు ఆయా నియోజకవర్గాల్లోని వైసీపీ శ్రేణులు విముఖత వ్యక్తం చేస్తున్నాయి. టీడీపీ నేతల రాకను వైసీపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. బహిరంగంగానే విమర్శలకు దిగుతున్నారు. అయితే గెలిచిన తర్వాత తాను చంద్రబాబుల అవినీతి రాజకీయాలు చేయనని, వైసీపీలోకి ఎవరు రావాలనుకున్నా పార్టీ సభ్యత్వానికి పదవికి రాజీనామా చేసి రావాల్సి ఉంటుందని ఏపీ సీఎం జగన్ చెప్పారు. అయితే పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. మాట తప్పను మడమ తిప్పను అనే జగన్ ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకోవటం లేదు. టీడీపీ ఎమ్మెల్యేలు వైసీపీలోకి చేరినా రాజీనామా చేయమని ఎక్కడా కోరలేదు. పైగా జగన్ సమక్షంలో చేరిన ఎమ్మెల్యేలకు వైసీపీ కండువాలు కప్పకుండా తెలివిగా వారి వారసులకు పార్టీ కండువాలను కప్పుతున్నారు. వైసీపీకి సన్నిహితంగా ఉన్నట్టు మాత్రమే చెప్పుకుంటున్నారు. పార్టీ సభ్యత్వం ఇవ్వడం లేదు. వారి వారసులు మాత్రం చురుగ్గా రాజకీయాల్లో పాల్గొంటున్నారు. అధికారిక పార్టీ కార్యక్రమాల్లో కొత్త నేతలు హాజరవుతున్నారు. అయితే ఇక్కడే వివాదాలు మొదలయ్యాయి. పార్టీకి సన్నిహితంగా ఉన్న టీడీపీ ఎమ్మెల్యేలకు వైసీపీ నేతలకు ఎక్కడా పొసగడం లేదు. కొత్తగా వచ్చిన వారికి ప్రాధాన్యత ఇవ్వడం లేదు. పైగా వారిపై ఆరోపణలు విమర్శలు చేస్తున్నారు. అయినా పార్టీ నుంచి ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. అధికారిక కార్యక్రమాలకు ఆహ్వానించడం లేదు. దీంతో వైసీపీ నేతలకు కొత్త నేతలకు మధ్య వివాదాలు మొదలయ్యాయి. ఇవి పరస్పరం దాడులు చేసుకుని పోలీస్ స్టేషన్ మెట్లెక్కుతున్నాయి. వైసీపీ అధిష్టానం కావాలనే ఈ విషయాలను చూసి చూడనట్టు వ్యవహరిస్తోందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. వైసీపీకి సన్నిహితంగా ఉన్న టీడీపీ ఎమ్మెల్యేలను క్రమంగా నిర్వీర్యం చేయడమే వైసీపీ లక్ష్యమని చెబుతున్నారు. వైసీపీ నుంచి అవమానాలు ఎదురవుతున్నా ఆ నేతలు మాత్రం కిమ్మనటం లేదు. ఇందుకు కృష్ణాజిల్లా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీనే ఉదాహరణగా చెబుతున్నారు. వల్లభనేని వంశీ పరిస్థితి అటు మింగలేక ఇటు కక్కలేక అన్న చందంగా మారిందని చెబుతున్నారు. గన్నవరంలో వైసీపీ 3 వర్గాలు ఏర్పడ్డాయి. దుట్ట రామచంద్రరావు, యార్లగడ్డ వెంకట్రావుతో పాటు ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వర్గాలుగా చీలిపోయాయి. వల్లభనేని వంశీ అంటే మిగిలిన 2 వర్గాలు భగ్గుమంటున్నాయి. దీంతో నియోజకవర్గంలో తరచూ తన్నులాటలు కుమ్ములాటలకు దిగుతున్నారు. అయినా అధిష్టానం ఎలాంటి చర్యలకు దిగలేదు. పలు నియోజకవర్గాల్లోని కొత్త నేతలు మాత్రం ఈ విషయంపై విభేదిస్తున్నారు. వైసీపీ అధిష్టానం చర్యలు తీసుకుంటోందని పలుమార్లు పార్టీ పెద్దల సమక్షంలో హెచ్చరించినట్టు చెబుతున్నారు. అయినప్పటికీ కింది నియోజకవర్గ స్థాయి నేతలు వినడం లేదని వాపోతున్నారు. ఇదే నిజమైతే వైసీపీకి భవిష్యత్తులో సమస్యలు తప్పేలా లేవు. ఇప్పటికే పలు చోట్ల వర్గ విభేదాలు బయటపడుతున్నాయి. పరస్పర ఆరోపణలతో నేతలు రచ్చకెక్కుతున్నారు. వైసీపీ అధిష్టానం దిద్దుబాటు చర్యలు చేపట్టకపోతే 2019 ఎన్నికల్లో టీడీపీకి పట్టిన గతే పడుతుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. 7.5 వైసీపీ పరిస్థితి ఎలా ఉంటే ఇంకా 3.5 కాలంలో ఇలాంటి ఘటనలు ఎన్ని చూస్తామోనని ప్రజలు కూడా చర్చించుకుంటున్నారు.